హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీస్ వచ్చి నాలుగు రకాల తెలంగాణ స్పెషల్ సర్వపిండి సర్వపిండి చేయడం పెద్ద కష్టం అనుకుని చాలామంది చేయరు దానికి ప్రత్యేకమైన గిన్నెలు కావాలి అని అనుకుంటారు అలాంటిది అవసరం లేదండి ఇంట్లో ఉన్న కడాయితో చపాతీ చేసే పెంకతో నాన్స్టిక్ ప్యాన్తో ఇలా ఈజీగా సర్వపిండిని చాలా టేస్టీగా చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా నాలుగు రకాల సర్వపిండి అందులోనూ హెల్త్కు ఎన్నో బెనిఫిట్స్ ఉన్న రాగి పిండితో సోరకాయతో సోయా లీవ్స్తో సర్వపిండిని ఎలా టేస్టీగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముందుగా సర్వపిండిని సర్వపిండి గిన్నె లేకుండా ఇంట్లో ఉన్న కడాయి పెంక నాస్టిక్ ప్యాన్తో ఎలా చేయాలో ముందుగా ఈ వీడియోను చూసేయండి పదండి సర్వపిండి చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండి ఈ బియ్యం పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన పల్లీలను బద్దలు చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన శనగపప్పు సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత అరకప్పు వరకు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి లేదంటే అరకప్పు వరకు ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకోవచ్చు తర్వాత ఫ్రెష్గా దంచుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్యం పిండిలో పూర్తిగా కలిసిపోయే విధంగా ఒకసారి చక్కగా కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని నార్మల్ వాటర్ను వేసుకుంటూ పిండిని కొంచెం మెత్తగా సాఫ్ట్గా తడిపి పెట్టుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే మనము గిన్నెకు ప్రెస్ చేసేటప్పుడు వేలు నొప్పి పెట్టకుండా ఉంటాయండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండి కొంచెం స్టిక్కీగా మెత్తగా ఉండాలి చేతులు కత్తుకోకుండా ఒక టేబుల్ స్పూన్ నూనెను పిండిలో అప్లై చేసేయండి తర్వాత మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే పాత కడాయిలు డీప్ ఫ్రై చేసే కడాయిలు ఉంటాయి కదా అలాంటి కడాయిలను తీసుకోవాలి అది కూడా కొంచెం మందంగా ఉన్న కడాయిలను తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఇలా చేతిలో పట్టినంత పిండిని తీసుకొని మన కడాయి సైజుని బట్టి పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మధ్య మధ్యలో ఆయిల్ వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ మాత్రం యూజ్ చేయొద్దండి ఇలాంటి ఇనుప కడాయిలనే సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పూర్తిగా కడాయికి అప్లై చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టేసుకొని తర్వాత దీనిపైన కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసి సిమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి అయితే మధ్య మధ్యలో కడాయిను అటు ఇటు అన్ని సైడ్లా కాలేటట్టు చూసుకోవాలి ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి మరొక స్టవ్ పైన ఇలాంటి కడాయిలు ఉంటే మరొక సర్వపిండిని కూడా ఇదే మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే సర్వపిండి ఎప్పుడైనా కొంచెం మందంగా ఉంటేనే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు కడాయిలలో రెండు సర్వపిండిలు పెట్టేసుకొని రెండు స్టవ్లపైన పెట్టేసుకున్నామంటే ఎట్ అ టైం మనకు ఈజీగా రెండు సర్వపిండిలు రెడీ అయిపోతాయి ఇది కాలడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా రెండు బాండిళ్ళల్లో పెట్టేసుకోండి ఇంతకుముందు మనము ఎయిట్ టు టెన్ మినిట్స్ పెట్టేసాం కదా అది చక్కగా అయ్యిందండి మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఇలా అన్ని వైపులా చక్కగా కాలిన తర్వాత స్పూన్తో తీసేసేయండి సర్వపిండి ఎప్పుడైనా వన్ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి నే రెండవ వైపు టర్న్ చేసి కాల్చాల్సిన అవసరం లేదండి సర్వపిండి ఇలా వన్ సైడ్ కాల్స్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదండి సర్వపిండి ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చో సర్వపిండి చేయడానికి ప్రత్యేకమైన గిన్నెలు లేకుండా కూడా ఇంట్లో ఉన్న పాత బాండీలో చపాతీ చేసే పెంకల మీద కూడా ఇలాగే చేసుకోవచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి సర్వపిండి గిన్నె లేకుండా ఎంత పర్ఫెక్ట్గా చేశామో ఇప్పుడు నెక్స్ట్ వీడియో సొరకాయతో సర్వపిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి సొరకాయతో సర్వపిండి చేయడానికి ముందుగా సొరకాయని తీసుకోవాలి లేత సొరకాయ అయితే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా సొరకాయ పైన ఉన్న పొట్టునంతా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సొరకాయ అవసరం ఉంటుందో అంత సొరకాయను ఈ విధంగా కట్ చేసుకోండి నేనైతే సగం సొరకాయతో సర్వపిండి ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఈ సగం సొరకాయలో అప్రాక్సిమేట్లీ ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు గిన్నె రొట్టెలు అవుతాయి అయితే ఈ సొరకాయ పైన ఉన్న పొట్టునంత తీసేసిన తర్వాత కొబ్బరి గిరేది కొబ్బరి తురుము మీద ఉంటుంది చూడండి దానితో ఈ విధంగా సొరకాయ తురుమును రెడీగా చేసి పెట్టుకోవాలి మిక్సీలో పట్టడం కన్నా ఇలా తురుముకున్న సొరకాయతోటే రొట్టె బాగుంటుంది ఇది అప్రాక్సిమేట్లీ ఒక కప్పు వరకు సొరకాయ తురుము ఉంది ఈ సొరకాయ తురుమును ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేయించి పొట్టు తీసి ఇలా బద్దలు బద్దలుగా చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ ఎక్కువగా కూడా నానకూడదు తర్వాత నానబెట్టుకున్న శనగపప్పులోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి నేను మీడియం సైజి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కారం ఉప్పు తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువగా వేశాను రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం అనేది తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ సొరకాయలో కలిసే విధంగా ఇలా స్పూన్తో కలిపేసుకోండి సొరకాయ రొట్టె చేయడం చాలా ఈజీ అండి ఒక్కసారి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఒక కప్పు వరకు ఫుల్ కప్ అండి ఇది ఫుల్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను అయితే బియ్యం పిండి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ చూడండి మనకు సొరకాయలో వాటర్ ఆల్రెడీ ఉంటుంది ఆ వాటర్కే కొద్దిగా తడి తడి అవుతుంది మనకు కొంచెం ఏమైనా మనకు తక్కువగా అనిపిస్తే ఈ విధంగా వాటర్ను కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ తడుపుకోవాలి ఒకేసారి అస్సలు వేయకండి ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా మనం చేత్తో ఇలా పిసుకుతుంటేనే మనకు తడి అనేది తెలుస్తుంది ఏమైనా తక్కువగా అనిపిస్తే మధ్య మధ్యలో వాటర్ను ఇలా స్ప్రింకిల్ చేస్తూ మనం చపాతీ పిండి కంటే మెత్తగా సాఫ్ట్గా ఉండాలి అలా చేసి పెట్టుకోండి చూడండి పిండి ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనకు గిన్నె రొట్టె అనేది స్ప్రెడ్ చేయడం ఈజీగా అవుతుంది టైట్గా ఉండకూడదు ఇలా రెడీగా స్మూత్గా చేసి పక్కన పెట్టేసేయండి అయితే ఇలాంటి ఒక నాన్స్టిక్ ప్యాన్ తీసుకోండి మనకు ఈ నాన్స్టిక్ ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు గిన్నె రొట్టెని ఎలా కొట్ట కొడుతున్నాను చూడండి ఒకసారి క్లియర్గా చాలామంది సర్వపిండి చేసే గిన్నెలు ఉంటాయి చూడండి ఆ గిన్నెల్లో సర్వపిండి చేస్తారు కానీ సర్వపిండి చేసే గిన్నెల్లో గిన్నె రొట్టె అంత పర్ఫెక్ట్గా రాదు చాలామందికి అతకపోవడం జరుగుతుంది ఈజీగా రాకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ సర్వపిండి చేయరాని వారు కూడా ఇలా నాన్స్టిక్ ప్యాన్ పైన చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇలా ఈవెన్గా కొంచెం మందంగా అప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీగా చేసుకున్న సర్వపిండి గిన్నెలోకి చిన్న చిన్న ఆయిల్ డ్రాప్స్ వేసుకోండి లైట్గా వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉంచాలండి ఒక వన్ మినిట్ మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచేసేయండి తర్వాత దీనిపైన లీడ్ కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు అడ్జస్ట్ చేస్తూ ఇది ఫ్రై చేసుకోవాలి ఒకటే సైడ్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఏమీ అవసరం లేదు చూసారు కదా జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మాత్రం పడుతుంది ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఈజీగా సర్వపిండి అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారు కదా ప్యాన్ నుంచి మనకు ఒక సైడు ఇలా ఫ్రై అవుతుంది మరొక సైడు మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది చూడండి ఇలా నాన్స్టిక్ ప్యాన్లో సర్వపిండి చేయడం ఎంత ఈజీగా ఏ మాత్రం అతుక్కపోకుండా మనకు ఈజీగా వచ్చేస్తుంది పిండి మామూలుగా ఉత్తగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది మాత్రం ఇలా పెరుగులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పెరుగును డిప్ చేస్తూ ఈ విధంగా సర్వపిండిని తింటారు చాలా బాగుంటుంది ఇలా తిన్నా బాగుంటుంది సర్వపిండి మామూలుగా స్నాక్ ఐటమ్లా తిన్నా బాగుంటుంది నెక్స్ట్ సర్వపిండి ఎన్నో ఆరోగ్య ఉన్న రాగి పిండితో టేస్టీగా సర్వ చేసిన ఏ ఫుడ్ ఐటెం అయినా తినడానికి అంత మక్కువగా చూపించరు కానీ రాగుల్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసింది ముఖ్యంగా అయోడిన్ కాల్షియం పొటాషియం అయితే పుష్కలంగా ఉంటుంది మరి ఇన్ని పోషక పదార్థాలు ఉన్న రాగి పిండి తినడం ఎంతో ఆరోగ్యానికి మంచిది కదా మరి అలాంటప్పుడు టేస్టీ టేస్టీగా ఇలా రాగి పిండితో సర్వపిండి చేసి చూడండి పెద్దవారే కాదు పిల్లలు కూడా అడిగి మరీ రెండేసి మూడేసి తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రాగి పిండితో అంత టేస్టీ టేస్టీ సర్వపిండి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు చెంచాల వరకు బియ్యం పిండిని తీసుకోండి బియ్యం పిండి వేయడం వల్ల సర్వపిండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత రెండు చెంచాల వరకు నువ్వులను తీసుకోవాలి నేను వన్ కప్ పిండికి సరిపడ కొలతలండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇవన్నీ పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేయడం లేదండి ఎందుకంటే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ప్లేస్లో నేను వన్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసి చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు వరకు కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఇంకొక అరకప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును పది నిమిషాల ముందే నానబెట్టుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పప్పును యాడ్ చేసుకోవాలి శనగపప్పు వేయడం వల్ల సర్వపిండికి మరింత టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టంగా ముందుకు వస్తారు తర్వాత వేడి వేడి నీళ్ళతో ఈ పిండిని తడుపుకోవాలి చూడండి వాటర్ మాత్రం చాలా వేడిగా ఉండాలి వేడి వాటర్తో పిండి తడపడం వల్ల మనం చేసే సర్వపిండి అనేది ఎక్కడ కూడా క్రాక్స్ బ్రేక్స్ రాకుండా అంటే సైడ్లకు మనం చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మీరు వేడి వేడి నీళ్ళతో పిండిని చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి మనం చపాతి చేసే పిండి కంటే సాఫ్ట్గా ఉండాలి అలా అయితేనే సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను కదా ఒక కప్పు రాగి పిండికి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ హాట్ వాటర్ కరెక్ట్గా పట్టిందండి ఇలా పిండిని మాత్రం ఇలా సాఫ్ట్గా మెత్తగా తడిపి పెట్టుకోవాలి మన చపాతి పిండి కంటే చాలా మెత్తగా ఉండాలి అలా అయితేనే మనం చేసే సర్వపిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తడిపిన తర్వాత వెంటనే మనము ఇప్పుడు సర్వపిండిలాగా వత్తుకోవాలి అయితే చాలామంది సర్వపిండి గిన్నెల్లో చేస్తారు అలా చేస్తే కొంచెం సర్వపిండి అనేది గిన్నె కత్తుకపోవడం జరుగుతుంది కాబట్టి నేను ఇలా మనం చపాతీలు చేసే పెంకలు ఉంటాయి చూడండి ఆ పెంకలో చేస్తున్నాను ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా చేయడం ఈజీ అయిపోతుంది ఇలా పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా చపాతిలాగా వేళ్ళతోటే వత్తాలండి తాల్చకూడదు దీన్ని మనం పిండి చాలా సాఫ్ట్గా ఉంటే మనకు సర్వపిండి వత్తుకోవడం కూడా ఈజీగా అయిపోతుంది ఇలా వత్తిన తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టేయండి మరీ సన్నగా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా వత్తుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఇలా మనం పెట్టిన హోల్స్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వెంటనే దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ గిన్నె రొట్టెను దీనిని టర్న్ చేసుకోవాలండి ఇది ఒక వైపు కాలడానికి ఐదు నిమిషాలు పడుతుంది కానీ మరొక వైపు టర్న్ చేసిన తర్వాత జస్ట్ టూ మినిట్సే పడుతుంది టూ మినిట్స్ కూడా లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది రాగి పిండి కాబట్టి కలర్ తెలియదు కానీ టైం ప్రకారము మీరు పిండి అనేది మనకు ఉడికింది లేని కూడా పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది చూసారు కదా ఒక సర్వపిండి రెడీ అయింది కదా అయితే మరొక సర్వపిండి చేసుకోవాలంటే పెంక వేడివేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు పెంకని తీసి ఇలా వెంటనే ట్యాప్ కింద ఒక టూ మినిట్స్ పట్టాలండి ఇలా చేయడం వల్ల పెంక కంప్లీట్గా చల్లారిపోతుంది ఫ్రంట్ సైడ్ కూడా ఏ మాత్రం వాటర్ అనేది రాదు మనం ఈజీగా సర్వపిండి వతుకోవడానికి ఈ వీలుగా ఉంటుంది చూసారు కదా ఇలా పెంక కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని ఇంతకుముందు మనం సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో సర్వపిండి ప్రిపేర్ చేసుకోండి అయితే ఈ సర్వపిండికి ఒక గుప్పెడంత పిండి తీసుకోవాలండి మరీ సన్నగా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చుకోండి మిగతా పిండిని కూడా ఇదే మాదిరిగా వత్తేసుకోండి చూసారు కదండీ సర్వపిండి చేయడం ఎంత ఈజీయో ఆల్రెడీ మన ఛానల్లో నేను బియ్యం పిండితో చేసిన సర్వపిండి రెసిపీస్ ఒక మూడు వరకు షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా బాగుంటాయి కదా చూసారు కదా రాగి పిండితో సర్వపిండి ఎంత చక్కగా వచ్చాయండి కలర్ఫుల్గా సూపర్గా కనబడుతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ సర్వపిండిని మనము గట్టి పెరుగులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలా డిప్ చేస్తూ తినేసేయండి సూపర్గా ఉంటుంది చూసారు కదండి రాగి పిండితో ఎంతో టేస్టీగా సర్వపిండి ఇంకా ఇప్పుడు బోలెడన్ని ఆరోగ్య ఉన్న సోయాకుతో అంతే టేస్టీగా సర్వపిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న సోయాకుతో క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ చాలామందికి ఈ సోయాకు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు ఈ సోయాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ముందు ముందు వీడియో చేసుకుంటూ చెప్పేస్తాను మరి ఆలస్యం చేయకుండా సోయాకుతో అందరికీ నచ్చేలా ఇంతవరకు యూట్యూబ్లో పెట్టని ఈ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేయండి ఈ సీజన్లోనే మనకు ఎక్కువగా సోయాకు అమ్ముతూ ఉంటారు ఇలా లేతగా ఉన్న సోయాకు కట్టని తీసుకొని మనకు కావలసినంత సోయాకును తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసి సీజర్తో వీలైనంత సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి ఇది అప్రాక్సిమేట్లీ వన్ కప్పు వరకు ఉంటుంది తర్వాత ఒక బౌల్లోకి రెండు కప్పుల నిండా బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వేయించిన వేరుశనగ గుళ్ళను ఒక టేబుల్ స్పూన్ వరకు పొట్టు తీసి వేసుకోండి పది నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పును రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ కులతల్లో ప్రకారం తీసుకుంటే రెసిపీ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నానబెట్టిన శనగపప్పును వేసిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక చెంచా సాల్ట్ రెండు చెంచాల వరకు కారం పొడి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడి తక్కువగా వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి కొలిచి పెట్టుకున్న సోయాకుని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండిలో కలిసేలా ఒకసారి కలిపేయండి ఇలా అన్నీ కలిపిన తర్వాత దీంట్లోకి గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని చపాతి పిండి కన్నా మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక కప్పు ఉల్లిపాయ తరుగు వేశాను ఇది ఎక్కువగా ఉంటేనే ఈ గిన్నె రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పిండి చూశారు కదా ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉంటేనే మనకు గిన్నె పైన కొట్టేటప్పుడు వేళ్ళు నొప్పెట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకు కావలసినంత చేతిలోకి పిండిని తీసుకొని ఇలాంటి ఐరన్ పెంకల పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేళ్లతో స్ప్రెడ్ చేసుకోండి పిండి సాఫ్ట్గా మెత్తగా ఉండడం వల్ల స్ప్రెడ్ చేయడం కష్టంగా ఉండదు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఈ చిన్న చిన్న రంధ్రాల్లో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పెంకను డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి ఇలాంటి పాత కడాయిల్లో కూడా మనము ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నాన్స్టిక్ ప్యాంట్స్ కాకుండా ఇలాంటి ఐరన్ కడాయి ఐరన్ పెంకల మీద అయితేనే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత చుట్టూరుగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి సిమ్లో సుమారుగా ఎనిమిది పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదే విధంగా మనము మిగతా కడాయిలో ప్రిపేర్ చేసింది కూడా స్టవ్ పైన పెట్టేసుకోండి అయితే పెంకను స్టవ్ పైన పెట్టినప్పుడు ఈ పెంకను అటు ఇటు అన్ని వైపులా రొట్టె చక్కగా కాలేలా ఇలా కదుపుతూ ఉండాలి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత పెంకపై నుంచి తీసేసుకోండి ఈ రొట్టెను మరొక వైపు టర్న్ చేయకుండా ఇలాగే డైరెక్ట్గా ఒకటే వైపు కాల్చుకొని తీసుకోవాలి చూసారు కదండీ ఎక్కడ కూడా అతుక్కోకుండా పర్ఫెక్ట్గా కడాయి నుంచి పెంక నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది మరొక వైపు ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత తీస్తేనే గిన్నె రొట్టె అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనము ఎప్పుడూ ఈ గిన్నె రొట్టెను సోరకాయ వేసుకొని దోసకాయ వేసుకొని చేస్తాం కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు విటమిన్స్ మెగ్నీషియం కాల్షియం ఒకటే అని కాదండి బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ సోయాకుతో హెల్దీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ గిన్నె రొట్టెని ట్రై చేయండి మామూలుగా సర్వపిండి గిన్నె రొట్టె అంటే నచ్చని వారు ఎవ్వరూ ఉండరు కదా మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సోయాకుతో గిన్నె రొట్టె చేశారంటే టేస్ట్తో పాటు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకనే యాక్టివేట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్